गत ना संवसरा समस्या रेप बाबूगार मुख्यमंत्री अन तरह आये प्रभुत्में आशिस्ो अभी चपाल मिम्मल को इपड़े कार्यक्रम प्रारंभल थैंक यू हलो नमस्कार जोरापल्ली ग्राम तेलुगुदेश पार्टी प्रति ग्राम अड़ी अंदर तो पलकिस्तू अवी रास्कोनी रेप प्रभुत्म तरवा ब्रह्मांड का पाल पच्चे तृप्त अड़ता है अंदर परिचय वेंकटेश मध्यक्षुड़ आये चपेवा अभी पिल की हास्टल सीट चलिए मंच भोजन आ रोज चंद्र बल आहारेवासारी बिडल हास्टल चूडी अस्थि अर्थ मधे माला नाना चंद्रबाबुना मुख्यमंत्री अने बिडल भविष्य यानी अंत बिडल आरोग्य ब्रह्मांडे पक्क राष्ट्रालतो पोल्चे अम्मा लीटर डीजल आंध्र राष्ट्रालो 12 रूपये 12 रूपये बाबू गारु आटो चार्जल इपड़ा बागना गैस धरना पेट्रोल डीजल आटोल की डबूल कटे पेंशन आपे पुपल बेडल अभी वस्तु मत वस्तना चंद्रबाबुना रुणा इन मेवी रहा रूल पूल पटकूट की साटा मेवेम चसावा मेवेम बतिका बिडल मेवा तेरेंसारे पाल आवनी ते दुनपूत ముగ్గురు పిల్లలు ఉన్నా ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ వడిస్తామన్నారు ఇప్పుడు ఇవ్వట్లేదు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు చదువుతున్నారు మాకు ఒకరికే అమ్మ వడ్ డబ్బులు వస్తున్నాయి మిగతా పిల్లలు చదివించుకోవాలంటే ఏం చేయాలి సార్ నేను ఇప్పుడు అందే కదా డోను తీసేది అమ్మా ముఖ్యమంత్రి గారు మీ మూడు పిల్లలు రెడ్డిస్ అనే వాళ్ళు యాదవ్ సంతకం రూచుకోవట్లేదు వాళ్ళకి ఒక్కడా కొంతమంది అక్కడ ఇబ్బంది పెట్టి మా పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెడతారు కానీ ఆ స్కూల్ ఎంతుందో ఆ స్కూల్ టీచర్స్ ఇబ్బంది ఎంతమంది అడిగినా లోడ్ పెంచుకోవాలి సార్ పైగా కూడా వాటర్ సమస్య వాటర్ చాలా ఇబ్బంది సార్ ఈ వాటర్ దాటితే ఇక్కడ బోర్ సార్ మాకు ఈ కాలే వాళ్ళ మేము ఈ వాటర్ దాటితే చాలా మంది కిడ్నీలు డ్యామేజ్ అయింది సార్ ఇక్కడ మేము ఈ వాటర్ తాగకూడదు అని మేము ఇక్కడ అక్కడ కొంచెం వాటర్ ప్లాంట్ కట్టి తెచ్చుకుంటాం అంటే కేంద్రం ఏం చేస్తారు మా వల్ల కాదు నీళ్లు తీసుకెళ్ళినా సరైన వైద్యం దొరకడం లేదు दृष्टि प्रति मंडला की मत मेरग हास्पल मन प्रभुत्म वे एर्पट्ठे सर आज इंकोट मेजे मूर्ल्लो नूट एन भाई एकर पर्व सर अंदर एस एल एस चर पारदल उवड़ी चाल चोट मैं अप्लीकेशन का वेंकटेश्वर रेड्डी आई चाल चूस्टा आर्पूर तल्ली इन गत 131 रोजल का पादयात्रा చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పం దగ్గర నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇప్పుడు వెంకటగిరి వరకు వచ్చింది ఈ పాదయాత్రలు నేను ఎక్కువ మాట్లాడతం కాదు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చంద్రబాబు గారు గత 4 సంవత్సరాల అవతల ఇన్సూరెన్స్ వచ్చి 3000 3500 ఉంది సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ 7800 ఉంది సార్ మాకు జగన్ చేసింది ఉపయోగమా ఉపయోగం సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ 10000 రూపాయలు ఇస్తూ 50000 రూపాయలు మా దగ్గర తీసుకుంటున్నారు సార్ దీనివల్ల చాలా ఇబ్బంది పడబోతున్నారు సార్ మాకు ఇంకోటి ఏంటంటే రోడ్ల మీద బండి వెళ్తే కనీసం 100 కిలోమీటర్లు తిరిగితే దాదాపు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోకి ఎందుకంటే రోడ్ కూడా అన్ని చేసే బాధ్యత మేము తీసుకుంటాం థాంక్యూ
సార్, మా పేరు గంగరాజ్ సార్. సార్, ఇక్కడ మా స్కూల్ దగ్గర దాదాపు ఒక 50 మంది పిల్లలు ఉన్నారు సార్. ఆ స్కూల్ ఎట్టుందంటే నాశనంగా రేపు పడిపోయి కదా, దాదాపు మేము 4 ఇయర్స్ చెప్తున్నా కానీ యథావిధిగా పెట్టిందో సార్, మీరు కూడా ఎవరిని కనిపించినా చూస్తే చెప్తారు సార్. అక్కడ మేము చెప్తుంది ఎంఈఓ గారు చెప్పమ్మా, శిరీషమ్మ చెప్పమ్మ. సమస్య ఉందా ఊర్లో? ఈ నీళ్ళు దాటితే కీళ్ళ నొప్పులు వస్తున్నాయా? కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందుకే అమ్మా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి ఉచితంగా అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇదే అమ్మా ఎర్ర బట్టను, మీ అకౌంట్ లో 10 రూపాయలు వేస్తాడు బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది, ఆ బటన్ వస్తాడు 100 రూపాయలు లేపేస్తాడు. అట్లనే 1 టైం సెటిల్మెంట్ అని ఒక పెద్ద కుంభకోణం చేశారు, మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఈ పట్టాలు బ్యాంకులో పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అద్భుతంగా ఉంటుందన్నారు. బ్యాంకర్లు వాడతా ఎక్కడో పెట్టాలి కదా, ఎక్కడ పెట్టాలో తప్ప ప్లేస్ చూపించు, కానీ షెడ్ మేము కట్టుకుంటాం, నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? విద్య తమ్ముడు అడిగినట్లు స్కూల్ భవనం సరిగా లేదు, భవనం కట్టాలి, మౌలిక సదుపాయాలు అందించాలి. లేదు తమ్ముడు అడిగారు, 1000 రూపాయలు పెంచినారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం చేశారు, 4 సంవత్సరాలు 2 నెలల్లో 750 రూపాయలు పెంచినారు. మళ్ళీ దానికి ఆయనకి పాలాభిషేకం చేయాలా, మళ్ళీ ఆయన జిల్లాకు వస్తే కార్యక్రమాలకు వెళ్ళాలా, ఎందుకు 750 రూపాయలు పెంచినది? అంతేగా తల్లి, ఇప్పుడు అవ్వడు ఈ ప్రభుత్వమే కదా. ఏ మే మాసం బిల్లు వచ్చిందా కరెంటు బిల్లు? షాక్ కట్టిందా? షాక్ కట్టిందా బిల్లు? చాలా సమస్య ఉంది. ఏదో ఆస్తుందని కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఏకంగా పెన్షన్ ఈరోజు కట్ చేస్తున్నారు. తల్లి ధైర్యంగా ఉండు, బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసేసిన 6 లక్షల పెన్షన్ మళ్ళీ మేము ఇస్తాం. చాలా కీలకమైన ప్రశ్న అమ్మా, ఇప్పుడు మన బిడ్డలు పై చదువు చదివించడానికి ప్రభుత్వం స్కాలర్షిప్ గతంలో వేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన కార్యక్రమం ఎత్తేసి విద్యా దీవెన వసతి దీవెన అని ఈరోజు తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు. రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమం రద్దు చేసి డైరెక్ట్ గా స్కాలర్షిప్ ఎంత, అందరూ మర్చిపోయినారు. బాబు గారు ముఖ్యమంత్రి అవ్వకుండా ముందల చాలి చాలి 200 రూపాయలు పెన్షన్, ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి 6 నెలల్లో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఏకంగా 1000, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు వస్తారు. ఇప్పుడు మీకు 3 బిడ్డలు ఉన్నారు అంటే ఎంత వస్తుంది? 45,000 రూపాయలు వస్తుంది. లే బాబు గారు రేపు గెలిస్తే, గెలిపించిన తర్వాత తల్లికి వందనం ద్వారా 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయలు, ఇద్దరుంటే ఇద్దరు బిడ్డల మధ్యన నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది చెప్పు. ఒక తల్లి ఏమనుకుంటుంది, ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా 3 ఉన్నా అందరినీ చదివించాలి, అందరూ బాగుపడాలనుకుంటారు కదా. ఏ ఒక్క బిడ్డని ఎక్కువ ఒక బిడ్డని తక్కువ చూడం కదా మన ఇంట్లో, అవునా కదా తల్లి? అందుకే మీ సమస్య తెలుసుకుని కంపెనీల పొలుగు బటన్ నొక్కుతాడు 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది, కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు 100 రూపాయలు అకౌంట్ నుంచి లాగేస్తాడు. మీరన్నట్టు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, ఇన్సూరెన్స్ విపరీతం పెరిగిపోయింది, రోడ్లు ఎంత నాశనంగా ఉన్నాయో మనకి తెలుసు,
ఇంకో పక్కన పాపం మా పోలీస్ సోదరులు మంచి ఫోటోగ్రాఫర్లు చేశారు. పోలీస్ సోదరులు ఇప్పుడు గంజాయిని గంజాయి స్వర్గేసి నందమూరి తారక రామారావు గారి పేరు పైన మా తల్లి ఒక ట్రస్ట్ నడిపిస్తుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్ మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. తప్పనిసరిగా మన గ్రామానికి ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ఇప్పుడు తీసుకున్నాను. 10 నెలల తర్వాత ఎక్కువ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు పైప్ లైన్ ఇస్తా. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇది నేను చేయబడుతుంది. ఓకేనమ్మా, ఇంకో 10 నెలలు ఉపయోగపట్టు. జగన్ పడైపోయింది, వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి సంవత్సరం నుంచి కార్యక్రమం చేపడతాం. తల్లికి నమస్తే, తల్లికి వందనం. మా మామగారు ఎక్కడి నుంచి వచ్చాడు మరి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీలాంటి యువకులు తల్లిదండ్రులకు భారం కాకుండా లక్ష్యంతోనే ఈ కార్యక్రమం మేము చేపడతాం. థ్యాంక్ యూ. మీటింగ్ అంట ఏరా సార్? నా పేరు అంకేష్ కుమార్ సార్, నేను ఆటో డ్రైవర్ సార్. సార్ దాదాపు ఆటోకి 10,000 రూపాయలు వేస్తున్నారు సార్. డ్యూటీ ఇచ్చాడు పాపం, దానివల్ల వీళ్ళకి విపరీతమైన ఫైన్లు వస్తున్నాయి ఆటో డ్రైవర్లకు. అందుకే మీకోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా. ఆ కార్పొరేషన్ ద్వారా ఇన్సూరెన్స్, అదేవిధంగా రాబోయే రోజు ఎలక్ట్రిక్ ఆటోలు, ఛార్జింగ్ స్టేషన్స్, అదేవిధంగా ఆటో స్టాండ్లు కూడా పెద్ద సమస్యగా మారింది. ఇది అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ. మీకే ఏదో ఇబ్బంది ఉంటే ఆయన ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళే చికిత్స ఉంది. అలాంటి కమిట్మెంట్తో పనిచేసామమ్మా. తప్పనిసరిగా ఆసుపత్రి విషయం కూడా నాకు చెప్పారు, నేను ఇంకా కనుక్కొని వెంకటగిరి బహిరంగ సభలో వెంకటగిరి నియోజకవర్గానికి ఏం చేయబడుతున్నాం చాలా స్పష్టంగా నేను చెప్తాను. ఓకే, మా తల్లి ఈరోజు మనందరం సుదీర్ఘంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదోడికి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తాను అనింది. ఇప్పుడు ఏమంటున్నారు, మీరే కట్టుకోండి అంటున్నారు. అవునా కత్తలే, ఇల్లు మీరు కట్టుకోకపోతే ఆ పట్టా నేను వెనక్కి తీసుకుంటానని చెప్తున్నాను. ఇప్పటికీ 3 లక్షల పట్టాలు అట్లా వెనక్కి తీసుకున్నారు. సో బాబు గారు పట్టణాల దగ్గర టిట్కో ఇల్లు అద్భుతంగా కట్టి ఇచ్చారు. గ్రామాలకు వచ్చి కదా మెరుగైన టెక్నాలజీతో 3 గ్యాస్ సిలిండర్లు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం సార్. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు. ఇంకా ఆర్టీసీ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాం. గతంలో 25 పైసల నుంచి 5 రూపాయలు టికెట్ అయ్యేదానికి 25 సంవత్సరం. ఒక్క నిమిషం మైక్ ఎక్కడుందమ్మా, మీరు మాట్లాడారు ఏమా? మహిళలు ఎవరన్నా మాట్లాడతారా? నమస్తే సార్, ఇక్కడ మనం ఉండే స్థలం అంతా మా ఇళ్ళ దగ్గర రోడ్లు మా వర్షాలు పడితే మాకు వచ్చి బురద అయిపోయేది, మరి ఇబ్బంది కాదా ఉంటాం అంటే దానికి అన్ని ధరలు విపరీతంగా పెరిగినాయి. అందుకే మీ పైన పడిన భారం తగ్గించేదానికి ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో వయసు గల మహిళలకి ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 1500 రూపాయలు మీ అకౌంట్ లో మేము వేయబోతున్నాం. రూపాయలు ఇచ్చాం, సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు, చనిపోతే మట్టి ఖర్చులకి 5000 రూపాయలు పరిగెత్తుకుంటూ వచ్చి ఇచ్చేవారు. ఈ రోజు ఆ భరోసా లేకుండా పోయింది. మాయ మాటలు చెప్పి అందరికి ముద్దులు పెట్టి ఇప్పుడు ఏకంగా తన్నే దున్నపోతుగా తయారైంది ఈ ప్రభుత్వం. ధరలు విపరీతంగా పెంచారు, పన్ను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంటే ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళాలన్నా, వెంకటగిరికి వెళ్ళాలన్నా, ఎక్కడ తిరగాలన్నా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణించారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం పథకం, అదే విధంగా ఆర్టీసీ బస్సులో
అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికి నమస్కారం. జై తెలుగుదేశం, జై హింద్. ఒక్కని సాగండి. ఒప్పుకోవాలంటే మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రిగా రావాలి. మీరు చెప్పిన సమస్యలు నేను తెలుసుకున్నా. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటూ ఈరోజు నేను ఇక్కడ పాదయాత్ర తప్పనిసరిగా. అమ్మా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడే ఆనాడే రోడ్లు పడినాయి, ఆనాడే వీధి దీపాలు పడినాయి. దాని తర్వాత ఎలాంటి కార్యక్రమం జరగల, అన్ని గాలికి వదిలేశారు. అందుకే రేపు అధికారు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడపకి డాక్టర్ ఉన్నారు, ఏమైందని ఏమన్నా డాక్టర్ వస్తున్నాడా గడప గడపకి? మళ్ళీ అమరావతిలో పెద్ద సినిమా చూపించారు మాకు, గడప గడపకి డాక్టర్ పంపిస్తున్నాను, ఎవరు రాలా? ఇప్పుడు ఉన్న ఆసుపత్రిలో మందులు లేని పంచాయతీలో మాట్లాడే కానీ ఇదిగో రేపు మాపు నేను చెప్తున్నాను సార్. ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, సో సంక్షేమ కార్యక్రమం ఇంకా రావట్లా దానివల్ల. దాన్ని బట్టి సో ఏం చేయమంటారు తాతయ్య పిల్లయ్య గారు చెప్పండి. రేషన్ కార్డు అందజేయాలి అంతే కదా? రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఓకే, నేను మీ వివరాలు కనుక్కుంటా. కలెక్టర్ గారు చంద్రన బీమా గతంలో ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 200 రూపాయలు పెన్షన్ 2000 ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు. పండగలు వస్తే కానుకలు ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. పెళ్లి ఊర్లో జరిగితే పెళ్లి కానుక ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అదే విధంగా పట్నం దగ్గర అన్న క్యాంటీన్ ఎవరు పెట్టారు? అందుకే బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి అయిన వెంటనే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ లోపల అంటే ఉద్యోగాలు ఒకవేళ 1 సంవత్సరం అటు ఇటు లేట్ వచ్చేదానికి నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. చిన్న ప్రశ్న సార్, సార్ ఇక ఇక్కడ ఈ ఊర్లో కావచ్చు, ఇక్కడ ఓన్లీ పెద్ద పెద్దవాళ్ళు మాత్రం పెట్టా ఉన్నాయి, లేబర్ అనే వాళ్ళకి ఎవరు పెట్టలేదు సార్. రీసెంట్ గా మేము పెట్టాయిస్తామని అన్ని సర్వే చేశారు సార్. ఇప్పుడు దాదాపు 2 సార్లు సర్వే చేశారు కానీ మా లేబర్ అనే వాళ్ళకి ఎక్కడ కూడా పట్టలేదు సార్. అదేది ఇస్తారని మేము అందరు దగ్గర కూడా తెచ్చుకున్నాము, ఇప్పుడు కూడా పట్టాలు ఇవ్వలేదు సార్. మీరందరు రూపాయి రూపాయి సేవ చేసి పిల్లల్ని బాగా చదివించి ఇప్పుడు వాళ్ళ ఏకంగా ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగుడు ఉన్నాడు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం